నమస్తే. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఎన్నో దశాబ్దాలుగా సాగు రంగాన్ని హరిత విప్లవం శాసిస్తూనే ఉంది. దిగుబడులు లక్ష్యంగా రూపుమారిన సాగుతీరు అప్పటిదాకా ఉన్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని రూపుమాపింది. ఫలితంగా హరిత విప్లవం కాస్త ప్రకృతిని హరించే విప్లవంగా మారింది. మన దేశ సాంప్రదాయమైన ప్రకృతి వ్యవసాయం మళ్లీ విస్తరిస్తున్న క్రమంలో మరింత మంది రైతులకు అవగాహన కల్పించే విధంగా మహారాష్ట్రలోని కొల్లాపూరులో ప్రకృతి వ్యవసాయ వృద్ధికి పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, దిగుబడులు పెంచే విధానాలను అనుసరిస్తున్న వివిధ రైతుల సమ్మేళన సదస్సును జరిపారు. అదేవిధంగా చిరుధాన్యాలు, ప్రకృతి పంటల ఆహార ఉపయోగాలను తెలిపే విధంగా హైదరాబాద్ లో జరిగిన ఆర్గానిక్ ఫుడ్ ఫెస్టివల్ పై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కథనం. ప్రకృతి వ్యవసాయాన్ని వృద్ధిపరిచే విధంగా ఆర్గానిక్ పంటల సాగు విధానంలో దేశం నలుమూలలా కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్న రైతులు, శాస్త్రవేత్తల సమ్మేళనాన్ని మహారాష్ట్రలోని కొల్లాపూర్ పట్టణంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐకా డిప్యూటీ డైరెక్టర్ ఏకే సింగ్ పాల్గొన్న ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులు, శాస్త్రవేత్తలు సేంద్రియ సాగులో తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు. देखिए, यह जो सिद्धगिरि मठ है, ये 1350 साल पुराना मठ है और आध्यात्मिक क्रियाकलाप तो चलते रहते हैं. उसके साथ साथ यहाँ हर दिन अन्नछत्र चलता है, कुछ 5-10 हज़ार लोग प्रसाद पाते हैं और यहाँ एक गौशाला है जिसमें 800 देशी गाय हैं. करीब करीब उसमें 20-22 प्रजातियाँ हैं. फिर यहाँ की जो 150-200 एकड़ फार्मिंग ऑर्गेनिक चलता है पूरा. पिछले 25 साल से 25 ईयर से ऑर्गेनिक फार्मिंग करते हैं हम लोग. हमारी एक कृषि विज्ञान केंद्र भी है, कृषि विज्ञान केंद्र, जिसमें अभी हम जो एक्टिविटी करने जा रहे हैं, जो नेशनल इनोवेटिव फार्मर्स मीट 3 दिन का रखा है, जिसमें आंध्र प्रदेश का भी टीम में आप लोग आए हैं, तो इसमें अलग अलग क्षेत्र में कोई जैविक खेती में काम कर रहा है, कोई हॉर्टिकल्चर में कर रहा है, कोई शेड नेट में कर रहा है, कोई ग्रीन हाउस में कर रहा है, कोई प्रोसेसिंग में कर रहा है, कोई मार्केटिंग में काम कर रहा है, कोई छोटी छोटी चीज़ों पे काम कर रहा है. सैकड़ों किस्म की काम करने वाले फार्मर्स इधर आए हैं और इनोवेटिव फार्मिंग से अपने इनकम कैसे डबलिंग ट्रिपलिंग करने वाले लोग यहाँ पर आए हैं, उनका अनुभव कथन वो करने से एक दूसरों को अपना जो टेक्नोलॉजी है उसको शेयर कर रहे हैं सब लोग. और इतना ही नहीं कि इसको डॉक्यूमेंटेशन करके और किताब और डिजिटल डॉक्यूमेंटेशन और प्रिंटिंग डॉक्यूमेंटेशन दोनों करके हम हर राज्य की भाषा में वो प्रकाशित करके लोगों को देना चाहते हैं. मैं स्पिरिचुअल जो है उसको थ्योरी मानता हूँ और ये सोशल वर्क जो है इसको मैं प्रैक्टिकल मानता हूँ. देखिए, हर चीज़ के लिए कुछ ना कुछ प्रैक्टिकल चाहिए. आदमी का जब पेट भरता है, वो सुख सुविधा से आनंद से रहता है, तब ही उसका दिमाग కొద్ది సున్నే కిలే తయారు హోతా హై. మహారాష్ట్రలోని కొల్లాపూర్ పట్టణంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ రైతులు, నిపుణుల సమ్మేళన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో వివిధ రాష్ట్రాల రైతులు అవలంబిస్తున్న పద్ధతులతో సేంద్రీయ ప్రకృతి వ్యవసాయంలో అవగాహన కల్పించే విధంగా ఆయా రైతుల అనుభవాలను పంచుకున్నారు. కిసాన్ కా షాప్ హై క్యూంకి హమ్ కిసాన్ అచ్చి తరహ సే గ్రో కర్నా చాహతే క్వాలిటీ ప్రొడ్యూస్ కర్తే హై లేకిన్ ఉసీ కో మార్కెట్ మే లేకే జాకే వ్యాపారీ ఉస్కో సజా కే उसको उसके डबल दाम लेके वो बड़ा होते जा रहे हैं, व्यापारी बड़े होते जा रहे हैं और फार्मर वही का वही है. इसलिए हमने ये चेंज करना है कि मार्केटिंग बेचना आना चाहिए और हर फार्मर ग्रोइंग छोड़ के मार्केट में जाके नहीं बैठता है. इसलिए ग्रुप फार्मिंग एक सोल्यूशन हमने निकाला और उसमें एक ऑर्गेनाइजेशन बनाया कि सब फार्मर में मार्केट में जाने की जरूरत नहीं है, एक साथ एक ग्रुप बनाएंगे और एक ब्रांड के नीचे हम काम करेंगे. आज हमने मगरपट्टा सिटी में जो शॉप खोला है उसमें पुणे के आसपास के फार्मर्स को अभी जोड़ा है जो ऑर्गेनिक सर्टिफाइड है
और उसके आगे जाके अभी हम స్టేట్ లెవెల్ కా ఆర్గానిక్ మేళా బి లేనా చాతే హై ఉస్కి బి తయారీ హమారి చల్ రహీ హై ఏది కు లేకపోతే వ్యవసాయం చేస్తారనే మాట ఏదైతే ఉందో అది తప్పు. వ్యవసాయం అనేది సర్వోన్నతమైన కళల్లో ఒకటి అనేది భావన. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న అనుదినం ఎత్తుకుంటున్న సమస్యల్ని ఇంకొకరి గురించి ఎదురు చూడకుండా ఇంకొకరి ఆసరా లేకుండా తమదైన పద్ధతుల్లో సృజనాత్మకంగా ఆ సమస్యల్ని పరిష్కరించుకోవటం అనేది జరిగింది. ఆ అంశాలని నలుగురితో పంచుకోవడానికి ఇక్కడ సిద్ధగిరి కృషి విజ్ఞాన కేంద్రము ఆహ్వానం మేరకి దేశవ్యాప్తంగా ఉన్న 300 మంది రైతులు రావటం జరిగింది. వీళ్ళతోటి వాళ్ళ అనుభవాల్ని వింటూ వాళ్ళతోటి మేము ఈరోజు అమేయ కృషి వికాస కేంద్రం తరఫున ప్రత్యేకంగా కృషి చేస్తున్న అగ్రో హోమియోపతి అంశాన్ని పంచుకోవటం జరిగింది. ఇట్లాంటివి వాస్తవానికి అత్యధికంగా జరగాలి. రైతుల అనుభవాల్ని రైతుల మధ్యన పంచటం అనేది జరిగినప్పుడే వ్యవసాయ రంగంలో అభివృద్ధి అనేది త్వరితగతిన వస్తుంది అనేది భావిస్తున్నా. ఓ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కే జో జవాబ్ థా ఉన్కా యే కహనా థా కి యే కహీ సాక్ష్య నహీ మిలా హై కి ఇస్కో కహా జాయే కి ఇన్ రసాయనో కే డాల్నే సే యా ఖేతీ కే ఉత్పాద్ ఖానే సే యే హువా హై. ये अभी हम संबंध बताते हैं कि इसके लगाने देते हैं, हो सकता है लगा रहे हों इसीलिए हो रही है. बहुत सारे कारण हो सकते हैं, ये भी एक कारण हो सकता है, पानी भी दूषित होता है. लेकिन हमारे यहाँ सबसे बड़ी समस्या ये है कि जो भी वैज्ञानिक पहलू है उसको पूरी तरह से भी हम लागू नहीं करते. बहुत सारे पेस्टिसाइड ऐसे हैं जो कि बैन हैं, अपने देश में भी बैन है, दूसरे देश में भी बैन है, और दूसरे देशों ने 10 साल पहले बंद कर दिया, अपने देश में अभी भी वो बिक रहे हैं और लोग प्रयोग करते हैं और उनमें मालूम है कि ये नुकसान करेगा. दूसरा पहलू ये है कि आप सब यहाँ पर किसान बैठे हुए हैं, जब भी रसायन का प्रयोग होगा, पेस्टिसाइड्स का प्रयोग होगा, तो उसको लगाने के 4-5 दिन बाद ही फसल को तोड़ना चाहिए, सब्जी का या फल का. लेकिन शाम को लगाते हैं, सवेरे तोड़ करके बाजार में हो जाता है. పలు రాష్ట్రాలకు చెందిన రైతులు పాల్గొన్న ఈ సదస్సులో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా దేశీ ఆవులు, దేశీ విత్తనాల ప్రాముఖ్యత, అదే క్రమంలో నేల సారం కాపాడే విధంగా చేయాల్సిన పద్ధతులపై తమ అనుభవాలను ఇప్పుడు చూద్దాం. 2015 మేనే గో ఆధారిత ఖేతీ, జైవిక్ ఖేతీ ఓర్ గ్రామ్ కా వికాస్ ఓ సబ్జెక్ట్ మే కామ్ కర్ రహా హూ. తో అడిషన్ హే కి దేశీ గాయ్ కో లగాకే హమారా ఖేతీ और गांव का संबंधित पूरा विकास, समग्र विकास कैसे एक गाय से पा सकता हूँ, उसी काम में रिसर्च और डेवलपमेंट कर रहा हूँ. हमारा गांव के लिए जॉब बढ़ाने का, काम बढ़ाने का और संरम्भ बढ़ाने का, और गांव में कोई भी चीज़ का ज़रूरी है वो हमारा गाय को लेकर या हमारा लोकली अवेलेबल हर्ब्स को लेकर बनाते हैं, बनाना सिखाते हैं. हमारी जो जैविक कृषि का मेथड है वो अमृत कृषि है, जो श्री दीपक सचदे जी ने उनका दिया हुआ है. तो इस कृषि के 2 पार्ट हैं, अमृत जल और अमृत मिट्टी. अमृत मिट्टी ऐसी चीज़ है, नाम से ही लग रहा होगा मिट्टी, ये कंपोस्ट से अलग है. बाकी सारे टेक्निक्स में हम लोग कंपोस्ट बनाते हैं, खाद बनाते हैं, तरह तरह के मैन्योर बनाते हैं, इसमें हम लोग मिट्टी बनाते हैं जो कि प्रकृति 500 सालों में बनाती है. इस मिट्टी के लिए क्या लगता है, तो अमृत जल. अमृत जल में क्या है, गोबर, गौमूत्र, गुड़, पानी, बस ये सब अपने घर में मिल सकता है. अमृत मिट्टी के लिए क्या लगता है, तो सूखा कचड़ा, अमृत जल और षड रस बीज, 6 तरह का जो टेस्ट होता है, खट्टा, मीठा, नमकीन, कड़वा, कसैला, तीखा. तो इसके जो बीज आते हैं उससे हम लोग इस पर ग्रीन मैन्योरिंग लेते हैं. तो अमृत मिट्टी
इज अ कॉम्बिनेशन ऑफ कंपोस्टिंग एंड ग्रीन मैन्योरिंग। गो आधारित खेती क्या है इसको हमें समझना पड़ेगा। किसान को चार चीज़ें आनी चाहिए, धरती की भाषा आनी चाहिए, जिसको अपनी माँ की भाषा आती है वो माँ से बहुत बड़ा लाभ ले सकता है, और जिसको गाय के गुण पता होता है उसको बाहर से कुछ खरीदने की जरूरत नहीं होती है। तीसरा जो है प्रकृति का ज्ञान होना चाहिए, और चौथा जो है हमें वनस्पति का ज्ञान होना चाहिए। गाय, धरती, प्रकृति एक ही पर्यायवाची शब्द हैं, इनको समझे बिना ये भारतीय संस्कृति नहीं समझ में आएगी, बिना गाय समझे भारत नहीं समझ में आएगा। भारत को समझना है तो गांव को समझना पड़ेगा, और गांव को समझना है तो गाय समझनी पड़ेगी, क्योंकि गांव विलेज जो हैं वो बने ही गाँव से हैं, गाय से ही गांव बने हैं। तो गाय समझे बिना ये भारत कभी समझ में नहीं आएगा, न धरती समझ में आएगी, न ये प्रकृति समझ में आएगी। तो सबके बीच में हमारी गाय खड़ी है। केवीके वालू संयुक्त वाल శిబిర సమస్తతో ఇక్కడ సిద్ధగిరి మఠంతో కలిసి పనిచేస్తున్నారు గత సంవత్సరంగా. వారి ప్రథమ వార్షికోత్సవాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఇన్నోవేటివ్ ఫార్మర్స్ని, ఎవరైతే కనుక వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబిస్తున్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ కూడా సత్కరించి వాళ్ళ ఒకళ్ళ అనుభవాలు ఒకరికి తెలిసే విధంగా కూడా చక్కటి సభను ఏర్పాటు చేశారు. దీని అంతకు ప్రధాన ప్రేరణ ఆదిశ్య కాడి సిద్ధేశ్వర స్వామీజీ అని సగర్వంగా నేను చెప్పగలుగుతాను. రాజస్థాన్, అలాగే కేరళ, పంజాబ్, ఇలా దేశాలు, అస్సాం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వీళ్ళంతా కూడా ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలు అందరూ కలిసి అనేక విషయాల్లో వాళ్ళు వాళ్ళకు అనుకున్న విషయాల మీద అనేక ప్రజెంటేషన్స్ ఇచ్చారు. దీని ద్వారా అన్ని దేశవ్యాప్తంగా వచ్చిన రైతులందరికీ కూడా అవన్నీ కూడా ఆచరణయోగ్యంగా ఉండేటట్టుగా అవలంబించడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని నేను భావిస్తా ఉన్నాను. ప్రకృతి వ్యవసాయం పర్యావరణానికి జీవం పోస్తోంది. ప్రకృతి పద్ధతిలో పండించిన ఆహారం మనకు ఆరోగ్యాన్ని ఇస్తోంది. ఆ విధంగా ప్రతి ఒక్కరిలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఆహారం పట్ల అవగాహన కలిగించడం కోసం హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆధ్వర్యంలో తెలంగాణ, హర్యానా రాష్ట్రాల సాంప్రదాయ సేంద్రియ వంటకాలతో ఆర్గానిక్ ఫెస్ట్ నిర్వహించారు. जो प्राइम मिनिस्टर चाहते थे कि यू नो एक भारत श्रेष्ठ भारत की कॉन्सेप्ट पूरे होटल मैनेजमेंट कॉलेजेस में सेलिब्रेट की जाए, और कीपिंग दैट इन माइंड हम वी आर सेलिब्रेटिंग यूनिटी एंड डाइवर्सिटी. जहाँ तक एक भारत श्रेष्ठ भारत का सवाल है, तेलंगाना स्टेट और हरियाणा स्टेट को पेयर किया गया है. हम हैदराबाद में हरियाणा कल्चर, फूड ट्रेडिशंस को प्रमोट करेंगे, और हरियाणा स्टेट तेलंगाना फूड कल्चर को वहाँ पे प्रमोट करेंगे. उस संदर्भ में वहाँ के स्टूडेंट्स और जो फैकल्टी हैं स्टेट IHM हरियाणा से, वो यहाँ पे आए हुए हैं, और हम एक भारत श्रेष्ठ भारत की जो संदेश है, मैसेज है, वो हम लोगों तक पहुँचाने की कोशिश कर रहे हैं, स्टूडेंट्स को बताने की कोशिश कर रहे हैं. मुझे और भी एक बहुत खुशी होती है आप लोगों को बताने के लिए कि हमारे पास पूरे भारत से स्टूडेंट्स हैं, हर एक स्टेट से, हर एक रीजन से. तो हम लोगों ने एक कॉन्सेप्ट स्टार्ट किया, लिटिल इंडिया फूड फेस्ट. तो अगर आप फूड फेस्ट में आएंगे तो आपको जो अनेक प्रकार के व्यंजन, हर एक स्टेट्स के जो व्यंजन हैं, वो आपको यहाँ पर टेस्ट करने को मिलेगा, खाने को मिलेगा. और सिर्फ खाना पकाना ही नहीं है, बच्चों को ये मैसेज देना है कि आप एंटरप्रेन्योर बनिए, बिजनेस स्टार्ट कीजिए, एम्प्लॉयमेंट क्रिएट कीजिए, एम्प्लॉयर बनिए. और इसको ध्यान में रखते हुए लिटिल भारत, लिटिल इंडिया फूड फेस्ट को सेलिब्रेट की जा रही है, और ये हमारा एनुअल फूड फेस्ट है. इसके साथ हमें ये भी लगा, आप ज़रूर मानेंगे कि पूरी दुनिया हेल्थ कॉन्शियस है, सब लोग हेल्थ के बारे में चिंतित हैं, सोच रहे हैं. आपका बॉडी अकॉर्डिंगली रिएक्ट करता है, बाहर से कुछ असर नहीं है, सारा चीज़ अंदर से है. तो हमने ने सोचा कि क्यों नहीं हम एक ऑर्गेनिक फूड जो मोर न्यूट्रिटिव है, एंटी ऑक्सीडेंट है और एंटी एलर्जिक है. कई लोगों को केमिकल से एलर्जी है, कई लोगों को प्रिजर्वेटिव से एलर्जी है, कई लोगों को डिफरेंट काइंड ऑफ केमिकल्स पैकेजिंग प्रोसेस से एलर्जी है. तो क्यों नहीं ऑर्गेनिक फूड को प्रमोट किया जाए. तो हम लोगों ने एक ऑर्गेनिक फूड को भी एक स्टॉल दिया है, और आप आके देखें,
और मुझे पूरी उम्मीद है कि आप आपको समझ में आएगा कि ऑर्गेनिक फूड कितना इम्पॉर्टेंट है। तो खेलकूद भी है, खाना भी है, एंटरप्रेन्योरशिप भी है, विभिन्नता में एकता भी है। जहाँ तक ऑर्गेनिक फूड का सवाल है, देखिए पहली बात है कि हमें स्कूल में जाना पड़ेगा, अध्यापकों को बताना पड़ेगा। अगर हम हाउसवाइफ्स के लिए भी कुछ कर सकें तो बड़ी अच्छी बात होगी। हम लोगों ने ऐसा सोचा, चूँकि ये होटल मैनेजमेंट कॉलेज है, हमारे पास किचन है, बेकरी अवेलेबल है, तो क्यों ना ऑर्गेनिक फूड को ध्यान में रखते हुए एक वर्कशॉप करें, ट्रेनिंग करें, मेन्यू प्लान करें और ये लोगों को बताने की कोशिश करें कि ऑर्गेनिक फूड अपनाइए, प्रोटीन रिच है, खाइए, आपको भूख कम लगेगी, लेकिन चूंकि प्रोटीन है तो शहद भी बना रहेगा। लेकिन इसको कैसे हम टेस्टी बना सकें, कैसे इसे हम प्रिजर्व कर सकें, कैसे हम दिनचर्या जो हमारी डे रेगुलर रूटीन है, बिजी रूटीन है, इसमें कैसे इसको अपना सकें। हमारे पास सुविधा है, लोग हैं, ट्रेनर हैं, शेफ्स हमारे पास मौजूद हैं और हम इस प्रक्रिया को आगे लेके जा रहे हैं। और ऑर्गेनिक बेस्ड जो कुकिंग है, ऑर्गेनिक फूड बेस्ड कुकिंग, इसे हम लोगों तक पहुंचाएंगे इस कॉलेज के थ्रू। तो जितने लोग भी इंटरेस्टेड हैं आए हमसे मिलें और हम इसके ऊपर फर्दर चर्चा करेंगे और देखेंगे कि कैसे हम आप तक इसको पहुंचा पाए। మన ఆరోగ్యమే మనకు అసలైన సంపద. కానీ మన రోజువారీ జీవితంలో రసాయనాల ఆహారమే మనకు పరమావధిగా మారిపోయింది. పంట సాగులో మోతాదుకు మించి వాడుతున్న రసాయనాలతో పండించి మరీ జబ్బులను తెచ్చుకుంటున్న పరిస్థితి. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి విధానంలో పండించిన చిరుధాన్యాల మేలని అంటున్నాడు ప్రకృతి వ్యవసాయ రైతు వెంకట నవీన్. నా పేరు వెంకట నవీన్. నేను దామరాజు వెంకట లక్ష్మీ నరసింహారావు గారి అబ్బాయినండి. మా నాన్నగారి గురించి, నేను చేసే కార్యక్రమానికి ముందు మా నాన్నగారి గురించి మీకు తెలియాలండి. ఇదే ఛానల్లో చిన్న కందుకూరు అనే విలేజ్లో ఆర్గానిక్ అంటే పాలేకర్ పద్ధతిలో మా నాన్నగారు పొలం పండ్లు అన్నీ చేసి కూరగాయలు, దాని తర్వాత పసుపు, తర్వాత మామిడి పళ్ళు అన్నీ కూడా ఒక పెద్ద పొలం పెట్టారు. మేము ఎంతో ట్రై చేసాం ఆయన్ని మళ్ళీ సిటీకి తీసుకురావడానికి. ఆయన మా మాట ఎన్నడూ అంటే ఈ విషయంలో ఆర్గానిక్, మీ తర్వాత మీ నా మనవరాలకు కూడా ఆర్గానిక్ ఫుడ్ దొరకాలి, ఇప్పుడు కెమికల్స్తో అనేక రోగాలు వస్తున్నాయి, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కనీసం మీ నెక్స్ట్ తరం అన్నా మళ్ళీ ఆర్గానిక్ అనే బాటలో నడవాలి అని ఆయన స్టార్ట్ చేశారండి. ఆయన స్టార్ట్ చేశాక ఒకరోజు పొలంలో అన్ని పళ్ళు పూలు అన్నీ చూసి నేను మారడం జరిగింది. మా నాన్న తర్వాత ఆర్గానిక్ మీరు చెయ్యాలి అని ఆయన కన్నుమూశారు. దాన్ని మేము కొనసాగించడానికి కొద్దిగా టైం పట్టింది, కానీ మెలకువలు ఇప్పుడు కూడా మాకు నేర్పడానికి మాతో మా తల్లి తోడుగా వెన్నంటూ మా నాన్నగారు లేకపోయినా అదే ఎంకరేజ్మెంట్తో తల్లి తండ్రి అయ్యి మా అమ్మ ఇప్పుడు ఆర్గానిక్లో మమ్మల్ని నడిపిస్తోంది. ఈ ఆర్గానిక్ని మా నాన్నగారు పంటలు పండించారు, అన్నీ చేశారు. సో ఆయనకి ఈ కెమికల్స్ ఫుడ్ దీని గురించి అవగాహన వచ్చింది. దాని తర్వాత నేను నేర్చుకున్నాను. ఈ ఆర్గానిక్ ఫుడ్ వల్ల మీకు వెయిట్ లాస్ కానివ్వండి, కాదర్వలి గారు చెప్పిన మిల్లెట్స్ తోటి వెయిట్ లాస్ అవుతోంది, కషాయాలతో రోగాలు, జలుబులు, దగ్గులు రాకుండా తగ్గుతున్నాయి. ఇవి ప్రాక్టికల్గా నేను ఫేస్ చేశానండి. దీన్ని మేము అవగాహన కోసము ఐహెచ్ఎం కాలేజ్ వాళ్ళతో కలిసి మిల్లెట్స్ తోటి ఉపమాలు కానివ్వండి, కాంపిటీషన్స్ కానివ్వండి, లేడీస్కి అవగాహన కల్పించడానికి, చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా మేము ముందుకు తీసుకెళ్లాలని, ఈ ఆర్గానిక్ ద్వారా మన ఆరోగ్య అలవాట్లు ఎలా చేంజ్ అవుతాయి అనేది వన్ బై వన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మార్కెట్లోకి వెళ్దాం అనుకుంటున్నామండి. అలానే కాక నేచర్ క్యూర్ సర్జన్ ఒక అతను మా స్నేహితుడు ఉన్నాడు, ఆయన సలహాలు తీసుకొని కూడా జనాలకి అందుబాటులో ఒక కౌంటర్ మేము ఏర్పాటు చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్ వల్ల ఫైబర్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఏంటి అనేది ఆ సర్జన్ ద్వారా ప్రజల్లోకి వెళ్దామని మేము నిశ్చయించుకున్నాము. స్వయంగా ఆర్గానిక్ పద్ధతిలో మన ఇంటి ఆవరణలోనే పండించిన కూరగాయలు, పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని, మన ఇంటి పెరట్లో పండే కూరగాయలు, ఆకుకూరలు రుచితో పాటు ఆరోగ్యకరంగా ఉండే అందుకు శక్తిని ఇస్తాయని, ఆ విధంగా అమెరికాలో తన సొంత ఇంట్లోనే పెరటి తోట సాగు చేస్తున్నానని అంటున్నారు. మై నేమ్ ఇస్ అనూప్ రాణి అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్.
ఐ సెటిల్డ్ ఇన్ యూఎస్ ఫర్ 20 ఇయర్స్. లాస్ట్ ఇయర్ నేను వీళ్ళ చైన్కి వెళ్ళాను. ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ పీపుల్ ఆర్ ఎన్కరేజింగ్, యూనో, వాళ్ళు ఎన్కరేజ్ చేస్తున్నారు ఈ ఆర్గానిక్ తినాలి అని. ఎవ్రీబడి టర్నింగ్ అవుట్. నేను కూడా యూఎస్లో కూరగాయలు పండించుకుంటాను, గోంగూర, దోసకాయలు, పచ్చిమిర్చి, మన హైదరాబాద్ టొమాటోస్, ఇంకా చిక్కుడుకాయ. అక్కడ ఫ్రెష్గా దొరకదు, ఇవి రావు, ఇంకా వెరీ కాస్ట్లీ ఉంటాయి. సో మై ప్యాషన్ ఈజ్ గ్రోయింగ్ వెజిటబుల్స్. సిన్స్ 2001 ఐఎమ్ గ్రోయింగ్ అప్ టిల్ నౌ ఎవ్రీ సమ్మర్. అండ్ కుకింగ్ ఈజ్ మై ప్యాషన్. బ్యాక్ యార్డ్ ఉంది మాకు పెద్దది. మేము పాట్స్లో కింద బెడ్స్ చేశాడు మా బాబు. ఆ బెడ్స్లో నేను గింజలు ముందు ఇచ్చేసి గ్రో చేసి మళ్ళీ దాంట్లో పెట్టి గ్రో చేస్తాను. ప్లస్ పండు మిర్చి పచ్చడి కూడా వేసుకుంటాను ఎవ్రీ ఇయర్. మై 4 సిస్టర్స్ ఆర్ దేర్, మై డాటర్ హంస్, మేమందరూ ఇవన్నీ గ్రో చేస్తాం. ఎవ్రీబడి అండ్ ఎంజాయ్. అందరూ పండించుకుంటే బాగుంటుంది. బాగున్నాయి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ బాగున్నాయి. మా అమ్మమ్మ కూడా ఇవి గ్రో చేస్తుంది. మేము కూడా తీసుకుని అవన్నీ పచ్చడి అవన్నీ చేసుకుని తింటాం. న్యాచురల్గా ఉన్నాయి ఇవి, అంటే లైక్ న్యాచురల్, అన్నీ న్యాచురల్గా ఉన్నాయి. ఆర్గానిక్ కదా, ఇంకా చాలా న్యాచురల్గా ఉంటాయి. ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందండి. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఇప్పుడు హర్యానాతో పేడ్ స్టేట్ కింద, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద, పేడ్ స్టేట్ కింద, మనం హర్యానాతో తెలంగాణ స్టేట్, హర్యానాతో స్టేట్ తోటి పేర్డ్ అయ్యి ఉంది. కాబట్టి వాళ్ళ టూరిజం, వాళ్ళ కల్చర్ని మనం ఇక్కడ డెవలప్ చేయడం, ఎట్లా ప్రమోట్ చేయడానికి, మన కల్చర్ని వాళ్ళు అక్కడ ప్రమోట్ చేయడానికి ఒకటే ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. కాబట్టి మనది ఇక్కడ వాళ్ళ దాంతో పేర్ చేశారు మనకి హర్యానాతోటి. ఇక్కడ మనకి ఈ ఫుడ్ ఫెస్టివల్లో చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్లో ఆంధ్ర ఒకటి, తెలంగాణ ఒకటి, తర్వాత హర్యానా, సుమారు 12 స్టేట్స్ తోటి వాళ్ళ ఫుడ్, వాళ్ళ కల్చర్ని మనం ఇట్లా ప్రమోట్ చేయడానికి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ పెట్టాము. దీంట్లో ఇక్కడ దీన్ని ప్రమోట్ చేయడానికి ఆర్గానిక్ ఫుడ్స్ స్టాల్ కూడా పెట్టామండి. దీంట్లో ఆర్గానిక్ ఫుడ్స్ అంటే మనకి రసాయనం లేకుండా చేసిన పదార్థాలతోటి వంటలు కూడా ఉందండి స్టాల్ ఒకటి ఇక్కడ. దాంతోపాటు ఇంకా మనకి వాటితో చేసిన ప్రొడక్ట్స్, ఆయిల్లు, గానుగ నూనెతో తీసిన ఆయిల్తో చేసిన ప్రొడక్ట్స్, తర్వాత వాటితో చేసిన మురుకులు, ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేసిన ఉన్నాయండి ఇక్కడ. ఇది హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు కాదు, అందరు కూడా వస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్ అందరికీ మేము చెప్పాము, అందరికీ అన్ని కాలేజ్కి మేము బ్యానర్స్ కానీ పోస్టర్స్ కానీ అన్ని ఇచ్చామండి. వాళ్ళు అందరూ వస్తున్నారు అన్ని కాలేజ్. దాంతోపాటు ఇక్కడ మనకి కాంపిటీషన్స్ కూడా జరిగాయి ఇక్కడ. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.